కడప మండలం వేములవాడ గ్రామంలో సంక్రాంతి సందర్భంగా పాట్నీడి ప్రకాష్ ఆధ్వర్యంలో గురువారం సంక్రాంతి ఆటల పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హెల్త్ అవేర్ అధ్యక్షులు, తెలుగుదేశం రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి, అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ అలై డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంక్రాంతి సమయంలో ఇటువంటి ఆటల పోటీలు నిర్వహించడం ఆనందదాయకంగా ఉందని, ఈ ఆటల పోటీల్లో యువత బాలలు ఉత్సాహంగా పాల్గొనడం వల్ల గ్రామంలో పండగ వాతావరణం నెలకొందని అన్నారు. అలాగే ఈరోజు స్వామి వివేకానంద జన్మదిన సందర్భంగా యువతకు స్వామి వివేకానంద యొక్క గొప్పతనాన్ని ప్రజలకు వివరించడం జరిగింది. పద్దెనిమిది వందల 1863లో వివేకానంద జన్మించారు. స్వామి వివేకానంద అంటే భారతదేశానికి దిశానిర్దేశం చూపించిన యువకుడు. ఎందుకంటే అతి తక్కువ వయసులో 39 సంవత్సరాల వయసులోనే ఆయన పరంపదించారు. అలాగే మన భారతదేశానికి సంబంధించి హిందూ మతం యొక్క ఉనికిని అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని దేశాల్లోనూ కూడా చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి. అలాగే ఆయన కర్మయోగము, జ్ఞానయోగము అనేటువంటి బోల్డని రచనలు చేశారు. అలాగే రామకృష్ణ మఠాన్ని స్థాపించారు. అలా ఆయన గురించి తెలుసుకోవాలంటే చాలా ఉంది. ప్రతి ఒక్కరూ యువత మేల్కోండి. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటి, ఏదైనా మీరు గోల్ని సెట్ చేసుకున్నప్పుడు ఆ గోల్ రీచ్ అయ్యే వరకు కూడా మనం ఆగకూడదు. మనం డిగ్రీ చదవాలనుకున్నాం, డిగ్రీ చదివే వరకు కూడా ఎప్పుడు కూడా నాన్ స్టాప్గా వెళ్ళాలి. ఇవాళ గేమ్లో నెగ్గాలనుకున్నాం, గేమ్లో నెగ్గాలనుకున్నప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్కసారి ఓటమి పాలవుతాం. ఓటమి పాలైనా రిపీట్ 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 మళ్ళీ 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 ప్రయత్నించి మన గోల్ని మనం రీచ్ కోవాలి. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా తయారవ్వాలి. అలాగే మీరందరూ కూడా భారతదేశానికి సంబంధించినటువంటి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలంటే మనం చరిత్ర తెలుసుకోవాలి. ప్రతి ఒక్క దేశ నాయకుడిని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆ విధంగా మీరు వెళ్ళాలని మీరందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పిల్లలందరూ కూడా ఇటువంటి విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ మరీ మరీ కోరుచున్నాం. స్కూల్లో చెప్పట్లేదా మీకేమని చెప్తున్నారు, మరి చెప్తున్నారు కదా, మీరు ఇవాళ ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు నాకు తెలియదు. రేపటి నుంచి పూర్తిగా చరిత్ర చదవండి, మీకు తెలియని విషయాలను మాస్టర్ని అడిగి తెలుసుకోండి. చాలామంది నాకెందుకులేని కూర్చుంటారు. ఒక వ్యక్తి లేచి అడిగితే ఉన్న క్లాసులో ఉన్న 40 మందికి కూడా ఆన్సర్ దొరికినట్టు అవుతుంది. ఎందుకని, తెలియనివాడు ఒక్కడేనని మీరు అనుకుంటారు, వాడికి తెలియదురా అడిగాడు అనుకుంటారు. కానీ మిగిలిన 40 మందిలో కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు అడగడం వల్ల ఆ ప్రశ్న 40 మందికి కూడా వస్తుంది. ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళాలని చెప్పేసి మిమ్మల్ని మరీ మరీ కోరుకుంటూ, రేపు ఎవరైనా రన్నింగ్ ప్రాక్టీస్ బాగా ఉన్నవాళ్ళు, నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి మీకు చెప్తున్నాను, నేను మోడర్న్ పెంటతలాలనే గేమ్కి నేను ఏపీ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మీరు ఎవరైనా రన్నింగ్లో బాగా అలవాటు ఉన్న వాళ్ళు ఉంటే రన్నింగ్, లేజర్ గన్ గురించి తెలుసా మీ అందరికీ? రన్నింగ్ అండ్ లేజర్ గన్ రెండు కూడా, అంటే ఆ రెండింటిలో ఎవరైనా పార్టిసిపేట్ చేయదలుచుకుంటే, ముగ్గురు స్టూడెంట్స్, మీరు అండర్ 14, అండర్ 17, అండర్ 19 ముగ్గురు నాకు పేర్లు ఇస్తే, రేపు 17-18 తారీఖుల్లో తిరుపతిలో ప్రోగ్రామ్ ఉంది, మీరు అప్పటికప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు చెప్తే ఆ ప్రోగ్రామ్ పంపిస్తాను. అది ఎంపీఎఫ్ఐ అని చెప్పేసి మోడర్న్ పెంటతలాన్ ఇండియా నుంచి వాళ్ళు ఇండియా నుంచి ఆర్గనైజ్ చేస్తున్నారు. అంటే మన అన్ని స్టేట్లు కలిపి అక్కడ సుమారు 5 స్టేట్లు వస్తారు పిల్లలు. అంచేత మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే నాకు చెప్తే వాళ్ళ పేర్లు